ఒక పక్క కరోనా వైరస్ వలన రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మరోపక్క తడికలపూడి గ్రామంలో ఉన్న గోద్రెజ్ ఆయిల్ ఫామ్ కంపెనీ వారు పామాయిల్ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తడికలపూడిలో ఉన్న గోద్రెజ్ ఆయిల్ ఫామ్ వద్ద రైతులు గోద్రెజ్ కంపెనీ యాజమాన్యంపై ఆందోళన చేపట్టారు. పామాయిల్ రైతులకు గోద్రెజ్ ఫ్యాక్టరీ వారు రైతులు పండించిన పామాయిల్ పంటకు తాము నిర్ణయించిన రేటుకే తమకు మాత్రమే అమ్మాలి, వేరే ఇతర కంపెనీలకు అమ్మకూడదు అని గోద్రెజ్ యాజమాన్యం రైతులపై కేసులు పెడుతున్నట్లు పామాయిల్ రైతులు తెలిపారు. రైతులు తాము పండించిన పామాయిల్ పంటకు వేరే కంపెనీ వారు ఎక్కువ ధర ఇస్తున్నారని, గోద్రెజ్ కంపెనీ వారు మాత్రం తక్కువ ధర ఇస్తున్నారని, అందుకే మేము ఇతర కంపెనీలకు మా పంటను అమ్ముకుంటున్నామని, మాకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని రైతులు తడికలపూడి గోద్రెజ్ ఆయిల్ ఫామ్ కాటా వద్ద ఆందోళన చేపట్టారు. మేము అగ్రీస్ కంపెనీ ఫ్రూట్ తోలుతున్నాం, అగ్రీస్ కంపెనీ వారు మాకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. దానివల్ల వేరే కంపెనీకి ఫ్రూట్ తోలటం వల్ల మా మీద ఒత్తిడి పెడుతున్నారు. మాకు అగ్రీస్ కంపెనీకి రేట్ తక్కువైనా మాకే తోలాలని రైతు నష్టపోతున్నాడు. దానివల్ల మాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుంటున్నాం. అన్యాయంగా కేసులు పెడుతున్న గాడేజ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వారు ఈరోజు పక్క ఫ్యాక్టరీ వాళ్ళు 1000 రూపాయలు గాడేజ్ ఫ్యాక్టరీ మీద పెంచేస్తున్నారని రైతులందరూ ఒక మనిషి ద్వారా అక్కడ వేసుకుంటుంటే వాళ్ళపై కేసులు పెట్టి వేధిస్తున్నారు గాడ్రేజ్ ఫ్యాక్టరీ వారు, పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వారు. ఈ రకంగా రైతులని స్టేషన్లో కేసు పెట్టి స్టేషన్కి ఇడుతున్న గాడ్రేజ్ ఫ్యాక్టరీ వాళ్ళు గత 6 నెలలుగా తక్కువ రేటు ఇచ్చి దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ ఎక్కువ రేటుకి వేరే వాళ్ళు కొనుక్కున్నారని గాడ్రేజ్ ఫ్యాక్టరీ వాళ్ళు రైతుల మీద కేసులు పెడుతున్నారు. దీన్ని దయచేసి ప్రభుత్వం గమనించి ఈ గాడ్రేజ్ ఫ్యాక్టరీ వారి మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. పడికలపూడి గ్రామం పాలపూర్ణచంద్రరావు. నేను మేము గాడ్రేజ్ రేటు తక్కువ ఇస్తుంది, మనం బయట రేటు 1000 రూపాయలు పెంచి వస్తుంది. మేము 10 మంది రైతులు కలిసి బయట ఫ్యాక్టరీకి వేరే ఫ్యాక్టరీకి 1000 రూపాయలు పెంచి ఇస్తున్నారు కాబట్టి మేము కొనుక్కుని బయట తోలుకుంటున్నాం. దానికి గాడ్రేజీ వాళ్ళు మాకే తోలాలని మా మీద కంప్లైంట్లు పెట్టి కేసులు మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఏదిస్తున్నారు అసలు రైతు? మేము అమ్ముకుంటా హక్కు లేదా మాకు, మాకు ఏది లేదా మాకు ఇది. దీనికి మా సెంట్రల్ గవర్నమెంట్ మాకు జీవో ఇచ్చింది, రైతు ఎక్కడ రేటు ఉంటే అక్కడ అమ్ముకోమని. వీళ్ళు మాకు దౌర్జన్యం మీద మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి నానా హింస చేస్తున్నారు.